ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరైన మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజ్ నరసింహ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ సీలం పల్లం రాజు హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల తర్వాత తొలిసారి సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇండియా కూటమితో ముందుకు వెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరైన మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజ్ నరసింహ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ సీలం, పల్లం రాజు హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల తర్వాత తొలిసారి సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇండియా కూటమితో ముందుకు వెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు రేవంత్. ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ పోస్టు భర్తీతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు సీఎం. ఇస్ బార్ 41% షేర్ ఓటింగ్ షేర్ మిలేతే హమారే సర్కార్ కు తో ఇసిలియే మోదీజీ ఆప్కే జో ప్రదేశ్ గలత్ ఆంకడే ఆప్కు దికా రే ఆప్కే నేతా లోగ్ గలత్ ఫహమీ మే మత్ పడో ఔర్ దూసరీ బాత్ రహా మహారాష్ట్ర మే ఆప్కే సర్కార్ హే పర్ మహారాష్ట్ర మే ఆప్కే హాల్ క్యా హోగే ఉత్తర్ ప్రదేశ్ మే జహా పర్ మోదీజీ ప్రధానమంత్రి బనే వారణాసి మే కితనా ఓటింగ్ పర్సంటేజ్ మిలే కితనా మెజారిటీ మిలే ఔర్ కితనా సీట్ మిలే ఇస్కా మత్లబ్ మహారాష్ట్ర ఔర్ ఉత్తర్ ప్రదేశ్ మే మోదీజీ సర్కార్ కే ఖిలాఫ్ లో కాంగ్రెస్ పార్టీకు జితాయే తో జిమ్మేదారీ లేకర్ పట్ ఉత్తర్ ప్రదేశ్ మే మోదీజీ ఇస్తఫా దేనా చాయే తా ఔర్ ఇస్ బార్ మోదీ గ్యారంటీ కేకర్ గే మోదీ గ్యారంటీ కి వారంటీ ఖతం హో చుకీ హే తో మోదీజీ ఇస్తఫా దియే తో శోభా హే సర్ 5 సాల్ చలే గఠబంధన్ కి సర్కార్ ఎన్డీఏ యే యే ప్రెడిక్షన్ నై మై నహీ కర్ సక్తా హూ క్యోంకి మై జ్యోతిష్ తో మై జాంతా హూ నహీ అభి ఖుద్ కే పార్టీ మే క్యా సవాల్ ఉఠనే వాలే హే కిసానో కా సవాల్ క్యా ఆనే వాలే హే విపక్ష్ కే సవాల్ క్యా ఆయేంగే ఉన్కే స్వపక్ష్ మే జితనే భీ సాథీ లోగ్ హే ఎన్డీఏ మే యే సబ్ క్యా హోనే వాలే హే అభీ నహీ అభీ కుచ్ టైమ్ కే బాద్ పతా లగేగా క్యూ భాయి అభీ తో అభీ తో అభీ తో ఐసా కుచ్ నహీ హే జో ఇండియా అలయన్స్ బైఠ కర్ తయ్ కరేగా తో ఇసిలియే ఇండియా అలయన్స్ మే సబ్ నేతా లోగ్ క్యా సుజావ్ దేంగే వో సుజావ్ లేకర్ కాంగ్రెస్ పార్టీ ఆగే జాయేంగే కాంగ్రెస్ పార్టీ అకేలా కుచ్ డెసిషన్ నహీ లేతే ఇండియా అలయన్స్ సబ్ నేతా లోగోం కో బిఠా కే సబ్ కే సాథ్ హమ్ చర్చా కర్ లేకే హమ్ ఆగే కదమ్ ఉఠాయేంగే లేకిన్ అలయన్స్ కే కుచ్ దలో కో యే కహనా హై కి నాయుడు ఔర్ నితీష్ కే లియే దర్వాజే హమేషా ఖులే హై ఇస్ పర్ ఆప్కా క్యా కహేంగే అభీ జో నేతా కహా ఉన్హీ సే వో సవాల్ పూచే తో ఠీక్ రహేగా యే సవాల్ కా జబ్ మౌకా హీ నహీ హై క్యోంకి వో లోగ్ సబ్ ఏక్ సత్తా మే ఏక్ సాథ్ మే బైఠ కర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కో లెటర్ భీ దే చుకే సర్కార్ బనానే కే లియే వో తయారీ హో జా రహే తో యే విపక్ష్ జో జో నేతా లోగ్ జో కహే ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరైన మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర రాజ్ నరసింహ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ సీలం, పల్లం రాజు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మీటింగ్ అప్డేట్స్ ఏంటి, కర్కి కామెంట్స్ ఏంటి? ఉన్నటువంటి రాష్ట్రాల్లో సరైనటువంటి ఫలితాలు రాలేదు అనేటువంటి పరోక్షంగా కర్ణాటకకు సంబంధించి ఆయన కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకతో పాటు హిమాచల్ లో కూడా
కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు. మెజార్టీ స్థానాలు హిమాచల్లో అయితే 4 పార్లమెంట్ స్థానాలుంటే 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ పార్టీని గెలిచింది. ఇక కర్ణాటకలో కూడా మెజార్టీ సీట్లు సుమారు 17 సీట్ల వరకు బీజేపీ పార్టీ అక్కడ గెలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక వచ్చినట్లయితే కొంత సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అవి రిఫ్లెక్ట్ కాలేదు. అక్కడ కొన్ని ల్యాబ్స్ అనేవి కూడా జరిగాయి కాబట్టి కొన్ని మరికొన్ని రోజుల్లోనే ఈ కొన్ని అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో పాటు ఆ రాష్ట్రాల్లో పార్టీ యొక్క స్థితిగతుల పైన రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తామనేటువంటి అంశాన్ని కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో తెలిపారు. ఇక 10 ఏళ్ల పాలనకు సంబంధించి మోడీ 10 ఏళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. బీజేపీ పార్టీకి అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలేదు, మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థితిలో ప్రస్తుతం బీజేపీ పార్టీ ఉంది. ఇది ఖచ్చితంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు రానున్నటువంటి లోక్సభ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమిగా ముందుకు వెళ్ళాలి, ఇండియా కూటమికి ప్రజలు అపూర్వమైనటువంటి స్పందన ఇచ్చారు అనేటువంటి అంశాలను ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ సమావేశంలో ఓపెనింగ్ రిమార్క్స్ గా ఆయన చేశారు. ఇక పార్టీకి సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ఫలితాల పైన రివ్యూతో పాటు కొన్ని కీలక అంశాలపైన చర్చలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. దాంట్లో ప్రధానంగా లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఎంపిక ఉంటుందనేటువంటి ప్రచారం సాగినప్పటికీ దానిపైన చర్చ జరిగిందా లేదా అనే దానిపైన మరికాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. ప్రస్తుతానికైతే లోక్సభ స్థానాలకు సంబంధించిన గెలుపోటములకు సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూని అయితే నిర్వహించారు. ఈరోజు సాయంత్రము 5:30 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా హాజరవుతారు. ఆ సమావేశంలోనే లోక్సభ పక్ష నేత ఎంపికకు సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుందనేటువంటి సమాచారం అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్తా ఉన్నారు. ఆ సమావేశంలోనే ఎల్ఓపీతో పాటు లోక్సభ పక్ష నేతతో పాటు ఎల్ఓపీగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల నుంచి వస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కూడా విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. ఈ రోజు పాల్గొన్నటువంటి చాలా మంది నాయకులు కూడా రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటే ఖచ్చితంగా వచ్చేటువంటి 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇరుకులు పట్టేందుకు కూడా అది ఉపయోగపడుతుంది. గతంలో పలుమార్లు లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు, లేకపోతే ఈ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ఫేస్ గానే కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్ళింది. భారత్ జోడో నాయయాత్ర కావచ్చు, భారత్ జోడో యాత్ర రెండు యాత్రలు కూడా విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఇటు మేనిఫెస్టోకి సంబంధించి కూడా కీలకమైనటువంటి సూచనలు రాహుల్ గాంధీ దగ్గర నుంచి తీసుకున్నారు. కాబట్టి అది పార్టీకి ఈ స్థాయిలో ఆదరణ రావడానికి రాహుల్ గాంధీ ప్రధాన కీలకంగా వ్యవహరించారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల భావన. ఖచ్చితంగా ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సిందే, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలి. అందుకు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పక్షాల నుంచి కూడా మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీని అయితే అందరూ కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. అది కీలకమైనటువంటి పోస్ట్, ఎందుకంటే ఎల్ఓపీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి ప్రోటోకాల్ ఉంటుంది. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా చాలా కమిటీల్లో కూడా మెంబర్ గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునేటువంటి నిర్ణయాలను అడ్డుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆలోచిస్తున్నారు. అయితే ఎల్ఓపీగా రాహుల్ గాంధీ ఉంటారా లేదా అనే దానిపైన కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆయన కొనసాగించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. దానిపైన సాయంత్రం 5:30 జరిగేటువంటి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. అపర్ణ.